స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. చేసిన తప్పులు, ఒప్పులు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. అయినా నాలాంటి దొంగ నాయలకు ప్రేమ ఎందుకు? నేను వీడి చేతుల్లో తూల్న బతుకు. నా జీవితం అసలు పేరు మాయలూరు మదన్, కానీ ఈ పేరు ఎవరికీ తెలియదు. పోలీసు వాళ్ళైనా పేపర్ వాళ్ళైనా మాయా మాస్టర్ అంటేనే గుర్తుపడతారు. అంత పెద్ద పిస్తా చెయ్యి వేస్తే ఎలాంటి లోకరైనా సరే పగిలిపోవాల్సిందే. వీడికి రాత్రి పగలు తేడా లేదు, దొరికితే చాలు దోచేస్తాడు. మాయా మాస్టర్కి జైలు అత్తోరిల్లాంటిది. అక్కడ గాడ్లు, ఖైదీలు, పాలేర్లు, ఏ భాష మాట్లాడేవాడితో అయినా సరే, ఏ ప్రాంతం వాడితో అన్నా సరే పాలల్లో విషయంలా కలిసిపోతాడు. ఈసారి మాయా మాస్టర్కి పెద్ద శిక్ష పడింది. గట్టిగా ఆలోచించాడు. దీని తర్వాత ఇంకెప్పుడు పోలీసులు దొరకకూడదు అనుకున్నాడు. ఒకే ఒక్కటి, చిట్ట చివరితో పెద్ద దొంగతనం చేయాలనుకున్నాడు. ఎవరో? ఏమీ కర్నూలా, నేను మాయా, మాయలోరి మదన్. నా పేరు గుర్తుండొచ్చులే. అయితే ఏం చేయాలా? అదే అబ్బా వెంకట్రావు, మీరిద్దరు కలిసి పనిచేసి ఉండలా? తర్వాత వాడు నాతోటిండాడు జైల్లో. మీరిద్దరు కలిసి ప్లాన్ చేసి ఉండారు కదా. వాడేమో జైల్లో చచ్చిపోయే, ఇప్పుడు నేనుండ్లా, నాతో చేయగలుపు. ప్లాన్ ఏంది? అట్టాంటిదేం లే, తలతిక్క మాటలు మాట్లాడాకు. నీ అట్టాంటి దొంగనాయలతో మాట్లాడాల్సిన పని లేదు గాని నోరు మూసు పావయా. వెనకటికి ఎవడో లక్కొచ్చి మీద పడితే కుక్క అనుకుని తరిమి తరిమి కొట్టుండాడంట. ఓరి వెంకటేశ్వరరావు, 5-6 రోజుల్లో నువ్వు రిటైర్ అవుతుండావు, జీతం రాదు. ఏమీ మొండి మూలతో రోడ్ల మీద తిరుగుతావా ఏమీ? నా పనితనం మీద గాని డౌట్ ఉండదా ఏమీ నీకు? 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తా, ఒప్పుకుంటావులే. మాయా, మాయా మాస్టర్, వీడు ఎవరినైనా సరే అవతల వాడి ఎమోషన్స్ తో ఆడుకుంటాడు.
ఫోన్ చేస్తున్నాడు. అమ్మా చెప్పో. మాస్టర్ ఆడికి వెళ్ళిపోయేటట్టున్నాడే. వాడికి ఇట్లా తప్పించుకుండో, నీ గొంతు కోస్తారా కొడక? లేలే అడిగి వెళ్ళిపోడు గాని, నువ్వు జల్ది రా మాస్టర్. వాడిని ఇడిసిన వంటే నీ రెండో కన్ను వీకేస్తా కొడక. అబ్బా ఇడే చిట్టుగాడు, కొట్టేయటంలో కన్నా కట్ చేయటంలో ఎక్స్పర్ట్. మనోడు ఒక్కంటితోనే బాగా చూస్తాడు. వీడెప్పుడు ఒకటి గొడుగు కింద బతకాల్సిందే. ప్యాంప్లెట్లు పంచటం, చుట్టుపక్కల అబ్జర్వ్ చేయటం, దొరికింది దుబ్బేయటం. చిట్టిగాడి ప్రాణాలు ఈ చిలుకలో ఉంది, చిలకేమో పంజరంలో ఉంది. దొంగ చేతికి దొరత ఎక్కువ, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పోయాడు. చివరికి పోలీసులు కంట్లో పడ్డాడు. ఏ పార్ట్నర్షిప్ అయినా ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర ముగిసిపోవాల్సింది. చిట్టిగాడు షేక్ అయ్యాడు. చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. చిట్టిగాడు బాగా పనికొస్తాడనుకున్నాడు. చిట్టిగాడికి ఓ తోడు దొరికింది, మాయాకి ఓ పనోడు దొరికాడు. మాస్టర్ కోపంగా భయ్ గారు తప్పించుకుంటే మనల్ని కథం చేశాడంట. అవునా? బుజ్జిగాడు బాడీకి బుర్రకి అస్సలు సంబంధం లేదు. బాగా నిదానం, కుటుంబంతో కానీ ప్రపంచంతో కానీ పనిలేదు. ఎప్పుడేం చేయాలో అస్సలు తెలియదు. వండిని అయిపోయే వరకు తినటం, తిన్న జరిగే వరకు బస్కేలు తీయటం, అదే పని. పిచ్చి పొర్ర వరకు ఎక్కి తింగర్ చాస్ట్లు ఎక్కువయ్యాయి. వాళ్ళు నాన్నింట్లో నుంచి గెంటేశాడు. బుజ్జిగాడి బుర్ర బ్లాక్ అయింది. సర్దార్జీ బండికి బ్రేక్ పడింది. దున్నపోతుల పనిచేసేవాడికి ఎప్పుడూ పని దొరుకుతుంది. వాడిని క్లీనర్గా పెట్టుకుంటే వాడే క్లీన్ అయిపోతాడని సర్దార్జీ వాడి లారీతో జంప్ అయిపోయాడు. మాయా బుజ్జిగాడి బలానికి ముగ్ధుడయ్యాడు. ఇది కోడి పొలావే? పలావుతో పాటు మందు కూడా పోసి ఇచ్చేస్తా, నాతో పని చేసేస్తా. పని చేస్తే కోడి పొలం పెడతావా? చెత్తలో కొడుకులు ఆగిపడుతున్నా. నేటి డబ్బు తీసుకెళ్లి మా అయ్య మొహన్ కొట్టాలి. కోటిస్తా. మరైతే తలకాయ తీసి మీ చేతులెట్టాను. మాయా పీసీ చిట్టి ఈ మహానగరంలో ముగ్గురు మాయగాళ్ళు. నాకు అప్పుడు దాకా తెలియలేదు నాలుగో వాడు నేనవుతాను. నువ్వు ఆకను కూడా మూసేసుకుని తొంగర సిట్టే. ఆడు బయటికి రాని లటక్క నట్టేసుకుంటాను. ఏడు చేద్దాడు చూద్దు రారా ఎక్కువ. నాకెవడు చెప్పలేదు మంచోళ్ళ బతకమని. బతకడమే కష్టమైనప్పుడు బొంగులోది మంచోడేంటి చెడ్డోడేంటి, దీని అమ్మ ఎలాగైనా బతకేయాలంతే. చెడ్డీ లేచినప్పటి నుంచి జాతి గుర్రంలో పడిగెడుతూనే ఉన్నాను. నేను గుర్రాన్ని కానీ నా బ్యాచ్ మొత్తం పందులు. పందుల మధ్య గుర్రం ఎదిగాను. అందనంత ఎత్తులో ఉన్నదాన్ని అందుకోవటం అలవాటు చేసుకున్నాను. బిల్డింగ్లు ఎక్కడంలో నేను ఎక్స్పర్ట్. చాలానే చేశా, చాలానే ఎక్కా. ఏదన్నా ఎక్కువ చేస్తే బోర్ దొబ్బి. దొంగతనాలు చేసి చేసి దోలు తీరిపోయింది, చిరాకేసింది. చివరికి జైల్లో పడ్డాను. అదేంటో తెలియదు కానీ దొంగ పోలీస్ ఆటలో ఎప్పుడు దొంగడే దొరుకుతాడు. రోజంతా నరకం. పిచ్చి పిచ్చి పిచ్చెక్కుతుంది. ఎలాగన్నా ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. రూపాయి ఏదన్నా చేస్తుంది, ఎలాంటి వాడినైనా లొంగ తీస్తుంది. ఉన్నదంతా ఇచ్చైనా సరే
ఈ తొక్కలో బతుకు మార్చేసుకోవాలనుకున్నాను. పోలీసోడికి దొంగోడికి ఒకటే తేడా, మేము దోచుకుని వదిలేస్తాం, వాళ్ళు తీసుకున్నా వేసేస్తారు. వీడు చచ్చిన బతికిన బయటికొచ్చి మాత్రం బతకలేడు. వీడు ఈ జన్మకి చచ్చిపోయిన ఖైదీయేరా. పేరు మారింది, ఊరు మారింది, డ్రైవర్గా పని దొరికింది, అంతా బాగానే ఉన్నా ఇక్కడ ఒక బాంబు ఉంది. ఎంపీ టికెట్ కోసం గింజుకుంటున్న ఓ బిజినెస్ మ్యాన్, నెలలో 20 రోజులు ఢిల్లీలోనే. థూ నా బతుకు. నేను ఈడికి డ్రైవరు, ఈడి పెళ్ళానికి డ్రైవరు అర్థం కావట్లేదు. వాడు ఢిల్లీ నుంచి వస్తే శ్రీమతి, లేదంటే అప్పుడు దాకా నాతో కుమారి. దినం చెడ్డోడుగా ఉంటాం కన్నా మంచోడుగా ఉంటాం చాలా కష్టం. ఈయన కొడుకులు ఎందుకు వచ్చారు దొబ్బేళ్ళ ఇక్కడి నుంచి? ఏంటమ్మా వంశీ, బావునా? నాన్న బాగున్నావా అంటే అంత బలిపి ఎందుకు నాన్న? ఎవరు? నేను వంశీని కాదు. వంశీవి కాదా? ఏనాన్నా మర్చిపోయావా? జైల్లో నన్ను చూసావుగా నాన్నా. నువ్వెవడో అనుకున్నా దగ్గరికి వచ్చావు. పేరు మార్చుకున్నంత మాత్రాన పేరు మారదురా. సరే సరే, నీకేం కావాలో చెప్పు. డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తున్నా. నేను ప్లాన్ వేసి అది కనుక వర్కౌట్ అయితే కోట్లు కోట్లు నొక్కొచ్చు. ప్లాన్ ఏంటి? మోసం దగా ఉన్న మనిషిలో మంచితనం ఉండదురా చిన్న. నేను దేని గురించి చెబుతున్నానో నీకు బాగా తెలుసు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, డైమండ్ హౌస్, దాంట్లో సీక్రెట్ లాకర్, అందులో కోట్లు కోట్లు దాస్తారు. వాటిని నొక్కేసే ప్లాన్ అర్థం కాలేదా? జైలు, వెంకట్రావు. వెంకట్రావు? ఆడేవాడు గొట్టంగాడు. వెంకట్రావు గొట్టంగాడైపోయాడా? ఏయ్, డబ్బు నొక్కటానికే కదరా నువ్వు ఇక్కడికి వచ్చింది. నీకైనా మెంట్లా? నేనుతో పెట్టేవేంటి? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వెవడైతే నాకేంట్రా? మాయా 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 మాస్టర్, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఏంటి చేసేది? డైమండ్ హౌస్ ఎక్కాలి. నేనెక్కను. జైలు నుంచి పారిపోయిన దొంగ నా కొడుకువి నువ్వు బతుకున్నావని ఆ పోలీసోడికి చెప్పాను. సెక్యూరిటీ పండనా పీసి సెక్యూరిటీ గుర్తొచ్చేసినదేటికి. ప్లానేటి నా బొక్కేటి, అసలు ఆ వెంకట్రాగాడు ఎవడేటి అనిసినాడు నాన్న. వంశీ, నాకంటే ముందు ఆ వెంకట్రాగాడు నీకు జైల్లో చెప్పాడని నాకు తెలుసు. నాకే చెప్పాడంటే ఊరంతా చెప్పుంటాడు. నువ్వేం ఊపుకుంటూ వచ్చావు, ఏదో పీకేద్దాం అన్నట్టు. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ గారిని లైన్లో పెట్టాను. వాడు ఆ బిల్డింగ్ కు సంబంధించిన బ్లూ ప్రింట్, సెక్యూరిటీ ప్లాన్స్ మనకిస్తాడు. వీడు చిట్టి. హాయ్. సర్క్యూట్స్, సెక్యూరిటీ అలారంస్ కట్ చేస్తాడు. దానికి సంబంధించిన గ్యాస్ కటర్స్, గ్యాస్ సిలిండర్స్, తొక్క తోలు మొత్తం అంతా ఈ బండోడు ఎత్తుకొస్తాడు. రే బండనో కొడక, బాటిల్ ఇసిరేసావేంట్రా? చెత్త కుప్పలు కొన్నావా? బండనా కొడుకు అనేసినావా? జబ్బలు చూసినావా? సందులో వేసి నొక్కినాను అనుకో, రెండు కాలు గాల్లో లేపి గిలకలకలకలకల కొట్టేసుకుంటావు మరి. ఏ ముయిబే, చూడు బాస్, నీకు నీ గ్యాంగ్కి చాలా టాలెంట్ ఉంది. ఆ ప్లాన్ అదో మీరే దొబ్బించుకోండి. పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ ఎక్కడంలో నువ్వు ఎక్స్పర్ట్ కదా, నువ్వెక్కాలి, మమ్మల్ని ఎక్కించాలి. అంతేకాదు, దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొంత పెట్టుబడి కావాలి, అది కూడా నువ్వే పెట్టు, మళ్ళీ ఇచ్చేస్తాం. అసలు జైల్లో వాడికి ఎంత ఇచ్చొచ్చాను తెలుసా? మొత్తం లాగేశాడు, సర్వం నాకు ఇచ్చేశాడు. ఏం మిగల్లా ఇక్కడ, అరిటాకులు కట్ట తప్ప. ఓరినా బండ పీసి, ఇది మామూలు దెయ్యం కాదు. తిరగమో తెట్టేసి సందు చీపిచ్చి వీడికి. చేయి పడిందా బండనాయరా? అక్కడ ఒకటి ఉంది, వెళ్ళి దాన్ని పట్టుకో బండనాయరా. చిట్టి, ఓరి నువ్వు పైకి ఎత్తిరా, నేను కాలేదు పండలమ్మడికే. రే వదిలిపేస్తాలే, కాళ్ళలో నొక్కిస్తున్నాడు.
రే చిన్న, ఒక దొంగనా కొడుకుని ఇంకో దొంగనా కొడుకే గుర్తుపడతాడు రా. మన పనికి పెట్టుబడి వచ్చేసి నాదో. ఈ తొక్కల దొంగ బతుకు నా వల్ల కాదు బాస్. మీకు కావాలంటే డబ్బంతా తీసుకోండి, నేను మారిపోయాను, మంచోళ్ళ బతుకుతా అనుకుంటున్నాను. అరే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండి ఇలా చేయబెట్టమన్నట్టు అట్లా ఫీల్ అవుతాడే. గదంతా బ్లాక్ మనీ రా, ఎవ్వడేం మిగలడు. చూడు బాస్, నాకు ఇష్టం లేని పని నేను చేయలేను. దయచేసి నన్ను వదిలే. స్ట్రైట్ గా చెప్తున్నారా భాయ్, నీతో మాకు పని ఉన్నది, నువ్వు చేసే తీరాలే. 24 గంటలు టైం ఇస్తున్నా, విన్నవా? ఓకే, లేదంటే రంజిత్ కుమార్ బజార్లో బోరింగ్ పంపులా ఎవడి ఇస్తాడొచ్చి కొట్టుకొని పోతున్నాడు. నా బతుకు ఏది వద్దనుకుంటే అదే నా దగ్గరికి వస్తుంది. నాకు మంచోళ్ళ బతికే యోగం లేదు. ఎత్తో ఎత్తో రేయ్ ముసరుడా, ఎత్తురా. అదే వస్తాలి. పెద్దోడిని జైలుకి పంపించి వీడు బతికిపోతాను అనుకున్నాడు రా. అందరూ భయంతో మూసుకుంటే వీడొక్కడే రా ఖాళీగా ఉందని వెలెత్తి చూపించాడు రా. వాడు వాడిని చంపితే నీకెందుకు రా? ఏదో తెలియక చెప్పాను. చూస్తే గమ్మున చూసుకోక సాక్ష్యం ఎందుకు చెప్తున్నావురా? తప్పైపోయినా నిజం చెప్పకు విత్డ్రా చేసుకో. చిన్నయ్య ఇవాళ నాకు డబ్బులు ఇస్తానన్నావుగా. అన్నాను కాని ఇవ్వను. ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం చిన్నయ్య. కానీ ఎక్కువ వద్దునే, ఎక్కడ తీసుకెళ్తున్నావు? సరాడు 5 లక్షలు అనుకోండి. ఆడాడు చెప్పినా కదా ఓ సెక్యూరిటీ పటాయించినాను, దానికి 5 లక్షలు ఇస్తాను. పెద్ద ఫిగర్ ఏం కాదు. అంటే ఇప్పుడు నా డబ్బంతా ఆడికి దొబ్బిస్తావా? నాలుగు పీక్తే ఆడేదో చెప్పేవాడు కదా. అన్ని బలంతో చేయలేము రా బాయ్, డబ్బులతోటి కొట్టేటోని డబ్బులతోటి కొట్టే పని తీసుకోవాలి. తర్వాత నీ కొట్టినా తిట్టినా మనకే నష్టం. అలిపెత్తరు బొంగేం కాదు, ఇక్కడ పోయేది నా డబ్బు. అరే నువ్వేదో పెద్ద సేట్ చమన్లాలు అయిపోయినట్టు, మేమేదో నీ దగ్గర నౌకర్లమైనట్టు ఫీల్ అవ్వక. నువ్వు ఇచ్చిన పైసలు ఏ మూల కాలేదో. అవునా? అంటే ఆ డబ్బు కూడా సరిపోదా? గర్జాక్ బీసీ చిట్టుగాడు గా పని మీదనే ఉన్నారు. నేనేం చేయమని చెప్పాను రా? నా చేతిలో ఇంతట్లో కూడా కోడుకూర నేరాలు లేవు. మనకి ఇంకా 2 లక్షలు కావాలి. లవ్రా అన్న చుట్టాలకు పని ఖతం చేయాలి. లవ్బే రే లవ్బే. రే లవ్రా, ఈ టైంలో ఏట్రా మీ గోలా? నీ అయ్యా నీ శాల్తీకి సౌండ్కి ఏమన్నా సంబంధం ఉంది రా భయ్? నీకంటే నేనే బెస్ట్ రా. చిన్న స్పీకర్ జబర్దస్త్ సౌండ్ ఎట్లున్నది? అయినా ఈ ట్రైన్ లో మీటింగ్ ఏంటి? తిక్కనావుడుకు చాదొస్తాం అనుకుంటా వస్తున్నాడు కదా. వదిలే నీకా ఆడికా, వాడు రమ్మంది నిన్ను, మధ్యలో నేనెందుకు? పని మనది.
ఏదో చెప్తూ తెచ్చినారా? తెచ్చినాంలే అబ్బా. కరెక్ట్గానే ఉన్నాయిలే. నువ్వు తెచ్చినవా? చూడబ్బా జాగ్రత్తగా వినండి, మీకేమైనా డౌట్ ఉంటే యాడన్న రాసి పెట్టుకోండి. ఏటికంటే మళ్ళీ మనం కలవడం కానీ మాట్లాడడం కానీ అయ్యే పని కాదు. ఫోను కూడా చేయొద్దు, అట్టా చేస్తే అందరం ఇరుక్కుంటాం. నీకే కొత్త, మాకు అలవాటైందే కానీ నువ్వు కానీ. మీరు ఎట్టా చేస్తారో, ఎప్పుడు చేస్తారో, అసలు చేస్తారో లేదో నాకు అవసరం లే. నేను చెప్పేది ఏంటంటే, నేను డ్యూటీలో ఉన్నప్పుడు కానీ చేస్తే ఎవరిని చూడను, కాల్చి పారేస్తా. అంటే మా డబ్బు తీసుకుని మమ్మల్ని కాలుస్తా? వేసేస్తా. నువ్వు చెప్పబ్బా. మొత్తం 4 అలారంలు బిల్డింగ్లో ప్రతి మూలకి 30 అడుగులు ఎత్తులో ఉన్నాయి. ఇవిగాక ఇంకొక అలారం ఉంటుంది, దాన్ని లాకర్ డోర్కి కనెక్ట్ చేశారు. కనెక్షన్ తీయకుండా తెరిశారో చక్కగా బాత్రూంలో మోగుతుంది. ఆడేవుడు చెప్తా, లాకర్ దగ్గరికి పోవడానికి ఒక్కటే దారి ఉంటుంది, అది బిల్డింగ్ పైనుంచే వెళ్ళాలి. చుట్టుపక్కల నుంచి ఎక్కడానికి ఏమీ ఉండవు. రోడ్ అవతల 40 అడుగుల దూరంలో మొయిన్ బ్రదర్స్ కార్గో గోడౌన్ తప్ప. లాకర్ గోడలు, సీలింగ్, స్టీలు, కాంక్రీట్తో చాలా బలంగా చేయించారు. డ్రిల్లింగులు చేద్దామనే తిక్క ఆలోచనలుంటే మర్చిపోండి. కాంపౌండ్ మొత్తం కరెంటు ఫెన్సింగ్ వేసి ఉండాలి, తగిలితే మసైపోతారు. ఈగాకెప్పుడు గార్డులు కాపలా కాస్తూ ఉంటారు, రాత్రి అయితే డబుల్ అవుతారు. లాకర్ కాంబినేషన్ యా రోజు కా రోజు మారుస్తూ ఉంటారు, అది లాకర్ తెరిచేటోళ్ళకి మాత్రమే తెలుస్తుంది. లాకర్ డోర్ బరువు 5 టన్నులు, 2.5 అడుగులు మందం ఉంటుంది. 5 టన్నుల బరువు, 2.5 అడుగులు మందమా? దానికి బుల్డోజర్ కావాలి. ఇదంతా ఏ పని కాదు, ఆ డబ్బు ఇచ్చే మేము దొబ్బేస్తాం. కాస్తుండు. దీంట్లో మీకు పనికొచ్చేది ఏమన్నా ఉందంటే, ఆడ సీసీ కెమెరాలు లేవు. ఏటికంటే అది బ్లాక్ మనీ. లేనిపోని తలకాయలు ఎప్పుడు వస్తాయని అవన్నీ పెట్ల. ఇవన్నీ ఇడిసి పెడితే మా బాస్ జైల్లో ఉండాడు. ఆడు బయట ఉంటే మాత్రం ఏం పిక్తాడు? ఆడు బయట ఉంటే ఇవన్నీ మీకు నేను చెప్పే పనిలా. ఆడి చేతిలో సచ్చిన వాళ్ళని చూస్తే చాలు, నీ గుండె ఆగిపోద్ది. నీలా నేను ముసలిన కొడుకుని అనుకున్నావేంటి? వయసు అయిపోయినా ముసలాడు పంచులో పవర్ తగ్గలే. అయినా బాసు బాసు అన్నాడు, ఎవడాడు? ఆడెవడైతే మనకేంటి నాన్న, జైల్లో ఉన్నాడని చెప్తున్నాడుగా, మనకింకా డెడ్ ఈజీ. 5 లక్షలు ఇచ్చి కొట్టించుకున్నా ఈ తొక్కల ప్లాన్కి, అదేదో ఫ్రీగా నేనే చెప్పేవాడిని. పోయిన దాని గురించి ఆలోచన వద్దు నాన్న, ఎట్లా సంపాదిస్తామా అనేదే ముఖ్యం. నీదేం పోయింది, నిన్న చెప్తావు. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది గుండె నొప్పి. అమ్మయ్యా ఫీల్ అవ్వదు నైట్ లో అనుకో, సమ్మగా ఉంటుంది. బంగారు నీకన్నా ఏది ఏది లోకంలేదు బంగారు, తీసుకో. నిజం బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారు. సలాం సాబ్. సొంతం నీవే బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారు. ఇంకేడు బంగారు విశేషాలు? నీ ఫోన్ పెట్టి నీకు నెక్కు రెండు బంగారు తీసుకొస్తా కదా. ఊరు తొంగిన కొడుకులారా, వసాయి ముట్టి గాలిందని వేడేస్తా, చెడ్డి గాలిందని ఇంకో నెడతా. పెట్టయ్య ఫోను. నిద్ర డిస్టర్బేస్ ఎవర్రా? 3 వికెట్ల మధ్య పరుగు తీస్తా పొట్టోడా, నువ్వెప్పర్వా? ఒక మంచి పడుకోలేక డిస్టర్బేస్ నువ్వు దొంగ దొంగ నడిచినావా? నాకు మరి వేరే అనిపించింది. 1, 2, 3 ముగ్గురు సరేగా డ్రామాలు చేయకు, డ్రామాలు చేయకు.
ఒకటి రెండు మూడు ముగ్గురు సలహాల్లో ముందు నాటకాలు చేస్తాను అరిపే. నువ్వు ఒక్కడే రా. అరే ఓ సాంప, అరే 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 నువ్వు అక్క ఎవడు, అరే నువ్వు స్టై ఉడు, నువ్వు స్టై ఉడు, అక్క ఎవడు అక్కడ సలహా చెప్తా, అక్క ఎవడు అక్కడ సలహా చెప్తా. ఇప్పుడే అరే సోటు దోస, ఈ పంచ్ బిస్కెట్, దస్ సమోసా, ఏదుంటే అట్టుకురా. ప్రియతమా నీ వచత కుశలమా, నీ నిజత కుశలమే. ఇప్పుడు ఏం చేస్తావురా? ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావురా? లుల్లేంద్రా బాయ్, అది కాదురా, నువ్వేమో గుడ్నా కొండి, అదేమో పెద్ద తేడా. అది పోనాదురా మీ లవ్ స్టోరీ గ్యారంటీగా ఎక్కెత్తదులే. నువ్వు అనుకునే ఉంటుంది కాదురగా పోరి, మస్తు మంచిదిరా బాయ్. అది మహాజనానికి మరణల పిల్లరా, రోజుకి ఎంత మందితో పడుకుంటుందో నీకు తెలుసా? అరే యువంతో పనుకుంటే ఏమున్నదిరా, దాని మనసు మంచిదిరా. ఊరు సిట్టే, నువ్వు దాన్ని మనువాడినవు అనుకో, నువ్వు దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదురా, అదే సంపాదించి ఆడుతుంది. డబ్బులే డబ్బులు, ఊళ్ళు అమ్ముకునే దాని దగ్గర ప్రేమ ఎక్కడ ఉంటదిరా? చదివిపే, ప్రేమంటే తెలుసురా నీకు, నీ అవ్వాయిల మీద వేసి ఉంటే ప్రేమ లేదు నీకు. అయ్యా నువ్వు దిండు తాగుడు తప్పేమైనా చేతదరా, నువ్వు ఇచ్చిన డబ్బులు కానీ ఉన్నాయి కదా, నీ అయ్యి ఇంట్లోకి వెళ్ళి గెంటేసింది. ఎన్నిసార్లు చెప్పాలరా మా అమ్మాయి గురించి మాట్లాడొద్దని, ఆ డబ్బులు రాని మా అయ్య మొహను కొడతా. సారీ రవి. అరే సారీ చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తా వాడదాని లెక్క, దావదిస్తాలే. అనాల్సిందంతా అనేసి ఇప్పుడు సారీ గోధుమ పూరి. నాకు ఇప్పుడు పెప్పర్ చికెన్ కావాలా. సర్లే రవి. ఆ గుంట జోలికి వెళ్ళొద్దని చెప్పినాను కదా, ఊరి గుట్టే కొండే ఆగ్రా, ఊరి నా మాట ఏంరా, సంపేస్తారాలు నువ్వు చేయితీరా బక్కోడా. నీకు దాని మీద మోజు ఉంటే గంట సేపు ఉంచుకో, సరిపోదనుకుంటే రోజంతా ఉంచుకో. అది వదిలేసి బంగారం లాంటి పిల్లని చెడగొట్టావనుకో పోరి నాది, నీకు పైసలే కావాలి కదా, ఎంత కావాలో చెప్పు, ఇసిరేస్తా. ఎంత ఉన్నాయిరా నీ దగ్గర, గట్టిగా ఊదేననుకో కొట్టుకుపోతావు. ఏంట్రా మొదనష్ట పళ్ళు దొరికారా? లేదక్కరా, నా మనుషుల దగ్గర డబ్బులు కొట్టేసి అది నాకు ఇచ్చి మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోదామని చూస్తున్నారా? అరే బక్కోడా, అది కావాలంటే దాని ఎత్తు బంగారం తీసురా, అప్పుడు మాట్లాడతా. ఇది మాట్లాడే దొంగ, నా మేచ్చు కోసం ఎంత నీ ఇస్తానే, మళ్ళా వస్తా. నువ్వెళ్ళు, నేను వస్తా. గ్రీన్ కలర్ డ్రెస్ అమ్మాయి చూసారా? ఏ దొత్తం ఏంటి, టికెట్ ఏది? ఏ తప్పు Thank you.
సత్య నా జీవితం నన్ను నాకే పరిచయం చేసింది. మనసుకు దగ్గరవుతూ నా జీవితాన్ని మార్చేసింది. తనే నా సర్వస్వం. దేవుడు దేవుడు దేవుడా దేవుడా, అందరు బాగుండాలి. తప్పు చేసి క్షమించు స్వామి. ఎందుకింతలే? ఎప్పుడు కోసే కోడి ఈ రోజు అస్సలు కోయలేదక్క. ఎండ కూడా బాగా లేట్ గా వచ్చింది. అస్సలు భయం లేకుండా పోయింది నీకు? నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాను, నువ్వు క్లాస్కి వెళ్ళు పో. బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే చోటు లాగి దోబుచులాడి దరి చేరకుండా కాంచేనే నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేళ కృష్ణ క్రీడలో నీవే లీలలో తెలీదు. పాపం దెబ్బ తగిలి పడిపోయినట్టున్నాడు. హీరోలా అన్నాడు కదా చచ్చా, ఆ దెబ్బలేంటి? ఇతనైతే విలన్ లా కనిపిస్తున్నాడు. వెళ్ళి పంతుల్ని అంబులెన్స్ కి ఫోన్ చేయమను. వేణోదినగుండెలో అతని కోసం మీ బట్టలు తీసుకొచ్చాను. నేను ఇప్పుడు టాబ్లెట్ తీసుకుంటావా? ఎవరికి కష్టం వచ్చినా తన కష్టమే అనుకుంటుంది. ఏంటయ్యా తగ్గిపోతుందని చెప్తున్నాను కదా, ఏంటి నీ గోళ? అర్థం చేసుకో. ఏయ్ నువ్వేంటి కదలకు, నీకు ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ అమ్మాయి కట్టేసిందిలే, నువ్వు రెస్ట్ తీసుకో. అరే చెప్తుంటే వినిపించుకోకుండా వెళ్తున్నావు. ఏ అబ్బాయి నిన్నే నువ్వు ఉండవయ్యా. ఓ అబ్బాయి నిన్నే ఆ సత్యమ్మ నీ కోసం బట్టలు కూడా తెప్పించిందయ్యా. ఆ అమ్మాయితో నేనేం చెప్పను? అవును, ఆ అమ్మాయి నీ కోసం బట్టలు కూడా తెప్పించింది. ఆ పాట ఎక్కడి నుంచి వస్తుంది? సత్యమ్మ డాన్స్ బల్ లేదండి, అక్కడి నుంచండి. నువ్వే బాసు, అప్పుడేమో దెబ్బలతో కనిపించావు. సినిమాలో విలన్ కి కదా దెబ్బలు తగిలేది. సత్య అక్క డ్రామా ప్రాక్టీస్ చేస్తుంది సాయంత్రం కోసం. అక్కడ వెనకాల స్టేజ్ కడుతున్నారు. నువ్వు మూడు పూట్ల మెక్కిందంట ఏమైందిరా? చేతిలో సత్తు లేని యదవా. బంగారం లాంటి బంగారం బంగారం డైలాగ్ మర్చిపోయాడు. ఓ సచ్చినోడా మిగతా డైలాగ్ చెప్పరా? బంగారం లాంటి గ్లాసులు రా యదవా అని చెప్పరా సచ్చినోడు? మిగతా డైలాగ్ చెప్పు, బంగారం లాంటి గ్లాసులు రా యదవా. కలెక్టర్ కావాలంటే మాట్లాడు. నువ్వు వాయించరా చెప్పరా? నీదే డైలాగ్ అలా కూర్చుని పోతా పొట్టి సచ్చినోడు. ఏంటి రామయ్య దున్నపోతులా ఉన్నావు, అన్ని గుడ్డును బాధినట్టు పోతున్నావు. గ్లాసు పగిలితే ఏంటి, మళ్ళీ కొనుక్కోవచ్చు. ఆడు చదువుకుంటానంటున్నాడు. చెప్పడం రెక్కలు తగిన పచ్చ
నుంచి చెప్తారు సొల్ల కబురు గుడ్డు పెట్టే కోడి తింటుంది గుండె కర్మ నా కర్మ నా కర్మ అలా కాదురా రెక్కాడితే గాని డొక్కాడని కరెక్టే కరెక్టే రెక్కాడితే గాని డొక్కాడని బతుకులమ్మా ఏ దేవత వచ్చి కరుణిస్తుందో ఏమో నాయనా అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ క్లాస్ లో తిరిగి రావు కదా. అసలు 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, పని చేయించడం చట్టరీత్యా నేరం. బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు. నీ కొడుకుని బాగా చదివించు, వాడు బాగా చదువుకుని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు. అలాగేనమ్మా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు డౌలవులు కరెక్ట్ గా చెప్పేస్తారు, మాకేం వస్తుందమ్మా. తిప్పు సచ్చిన ఎంత పని చేసేవారు కదరా. సరిపోతుడా డైలాగ్ చెప్పడం రాదు కానీ అట్నే సరిపోతుడు. ఎలా పెడుతున్నాడు నువ్వేంటి? అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి? మళ్ళీ తాగావా? జన్మలు మారండి. అవతల అంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే జోలపాట్లా ఉందా నీకు? ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి? నీకు తెలుసా, మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది విల్లన్ అని. బాగా మోయించండి. అయినా మీరేంటి ఆ డైలాగ్ చెప్పడం ఏంటి? చిన్నపిల్లలు అప్పు చెప్పినట్టు బాగా చేయలేదా? నీకన్నా వీడియో అలా గడ్డి పెట్టమ్మా. డైలాగ్లు చెప్పేటప్పుడు తిట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పుడు చూడండి బూతులు మాట్లాడుతున్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. అవును, ఇందాక అడగడం మర్చిపోయాను, హాస్పిటల్లో ఉండవలసిన వాడి. ఇక్కడ ఏం చేస్తున్నావు? తగ్గిపోయిందా? తగ్గిపోయి ఉంటుందిలే, లేకపోతే ఇక్కడ ఎందుకు ఉంటావు? మీ ఊరు ఎక్కడ? మా ఊరు ఎందుకు వచ్చావు? ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయావు? నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరన్నా తోసేశారా? సూసైడా? లవ్ ఫెయిల్యూరా? ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఇంత పెరికోడమే ఏంటి విలన్? ఒప్పుకోపోతే చచ్చిపోతారా? అయినా అమ్మాయికి పిచ్చా, చూడ్డానికి బానే ఉన్నాగా. అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు. అలా చూస్తున్నావేంటి? నేను మాట్లాడితే నీకు వినిపిస్తుందా? అర్థమవుతుందా నీకు? సత్య, బస్సు బయలుదేరుతుంది, వెళ్దాం రా. ఉండు, వస్తున్నా. తొందరగా రా. అసలు మీలాంటి వాళ్ళ కోసమే మేము పనిచేస్తుంది విలన్. మా వాళ్ళతో మాట్లాడి నీకు ఆన్సర్ చెప్పిస్తా. చెయ్యి పట్టుకుని చూసుకుని. ఓయ్ జరుగు, లోపలికి వెళ్ళు. ఓయ్, ఇంతకీ నీ పేరేంటి? చూసుకో. భయంగా ఉంది డోర్ వేయి సత్య. తాగుబోతు సచ్చినోడు చక్కెరగాడు పారిపోయాడమ్మా, రాత్రి బాగా తాగి గొడవ చేసాడంట. ఆ పెళ్ళామేమో అలిగి పుట్టింటికి దొబ్బేసింది, ఈడు కూడా తోకాడించుకుంటూ దానే కథలే దొబ్బేసాడు. ఉద్యోగం కంటే పెళ్ళామే ఎక్కువైంది యదవకే, పెళ్ళాం కంటే ఉద్యోగం మేలని తెలుసుకుంటాడమ్మా యదవా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇలాంటి తాగుబోతు యదవల్ని పెట్టుకోవద్దని, ఇప్పుడు చూడండి ఏమైందో. ఈ రోజు చూస్తే సాయంత్రం స్టేజ్ ప్రోగ్రామ్, మనకు హీరో కావాలమ్మా. నువ్వైతే సరైన నేర్చుతావు తల్లి. ఇంత అర్జెంట్ గా ఎవరు దొరుకుతారు? అమ్మమ్మమ్మ, ఎలాగైనా చూసి పెట్టు తల్లి. ఉండండి, వస్తాను. అమ్మా సత్య, పెళ్ళైన వద్దమ్మా. సచ్చిన గారు నాకు ఇంకా పెళ్లి కాలేదండి. మనము పూజకు పనికిరాని పువ్వులు రా, వదిలే. మా భలేవారండి, హీరోగానే కదండి, నేను చేసేస్తానండి, ఒప్పుకుందరు. కొద్ది దొరికాడు పుస్కల్ మొగుడా అని ఓ చేత్తో వాయించుకుంటూ ఇంకో చేత్తో వాయించడం కుదరదురా. ఓ పని చెయ్యి, నీదు నువ్వు వాయించుకో, సమ్మగుంటది. అదేమిటండి? నేనే వస్తా. ఓయ్ విలన్, నేను అక్కడి నుంచి అరుస్తుంటే వినపడట్లేదా? నీకు మొత్తం తగిపోయినట్టుగా ఉంది, నువ్వు ఎందుకు ఖాళీగా నడిచినావు? నువ్వు నాతో రా, పోతా. రా చెప్తా. ఎక్కడికి? ఏంటి విషయం? నువ్వు మా ట్రూప్ లో హీరోగా చేయాలి. నేను హీరో ఏంటి? నేను యాక్టింగ్ చేయలేదు సత్య. ఎందుకు చేయలేవు? మాకు మాత్రం వచ్చా ఏంటి? మేం చేయట్లేదా? ఇక్కడ అందరు పెద్ద యాక్టర్స్ ఏంటి?
ఆ రోజు నువ్వు సరిగ్గా చూస్తుంటే నీకు తెలిసేది మా టాలెంట్ ఏంటో. కానీ నువ్వు నిద్రపోయావు కదా. సరే, నువ్వెప్పుడైనా దొంగతనం చేసావా? ఏం లేదు, చిన్నప్పుడు మీ డాడీ జేబుల నుంచి డబ్బులు కొట్టేసుకుని ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనుక్కొని తినేవాడివి కదా. అప్పుడు మీ డాడీ వచ్చి, ఒరే జేబుల్లోంచి డబ్బు తీసుకున్నావని అడిగితే, లేదు డాడీ నాకు తెలీదు డాడీ అని అమాయకంగా నటించావు కదా, అదే యాక్టింగ్ అంటే. సత్య, నా కోసం చేయవా ప్లీజ్. ఒక హీరో దొరికాడు. వీడి హీరో ఏంటండి గురువు గారు, ఎప్పుడు చూసినా సత్య వెనక తిరుగుతుంటాడు. నా వెనకాల తిరిగేది నువ్వా ఎత్తున? వెళ్ళి నీ తబలా చూసుకో పాపం. నువ్వు కూడా ఏమిటి సత్య, అది తబలా కాదు మృదంగం, ఏదో ఒక దంగం. నువ్వు నోరుము. అబ్బా అబ్బాయి ఎంత బాగున్నాడో, లేత వయసు మంచి అందగాడు, ఒరే మంచి జోరు ఉంటుందిరా శ్రీరామ. ఏది ఒక్కసారి చూపించు. ఏమిటది? అదే నీ యాక్టింగ్ పిల్లోడా? ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఇక్కడి నుంచి సాగవు సాగను. డైలాగ్ లో కొంచెం ఫీల్ ఉండాలమ్మా. ఉండాలి. అయినా నీది ఎంత అందంగా ఉంది అందగాడా. వంశీ ఇంకోసారి చెప్పు. చెప్పు. ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఇక నుంచి సాగనేవను సాగవు. కొంచెం కిక్ వచ్చింది గాని డైలాగ్ చెప్తే గుండెలు దూసుకుపోవాలి. ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఇక నుంచి సాగవు సాగనేవను. ఎంత బాగా చెప్పాడు, నీ మాటల్లో మస్తు ఉంది. ఇదిగా ఇదిగా నువ్వే నా హీరో. మనకి హీరో దొరికేసాడు. ఒరే మనకి హీరో అయిపోయావు. సత్య ఆగండి, ఎన్నాలి అన్యాయాలు ఎన్నాలి అక్రమాలు ఎన్నాలండి అరాచకాలు. ఎన్నో ఏళ్ళగా హీరో ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తున్నాను కాదని ఎవడో గొట్టం గారికి హీరో ఛాన్స్ చేస్తారా? నా ఉసిరి మీకు తగలకుండా పోదు గురువు గారు. ఉసురు లేదు ఎసరు లేదు ఒంట్లో కరెంట్ లేదు గాని ఓ మాటలకేం తక్కువ లేదు. నోరు ఇయ్యు. కరెంట్ లేదు మీకే నాక ఏదో పేడి ముఖం వేసుకుని అని ఇంట్లో కరెంట్ విన్నాం గానీ ఒంట్లో కరెంట్ ఏమిటండి? నేర్చుకున్నదంతా గుర్తుందా నీకు? ఏంటి చిన్నపిల్లలాగా మళ్ళీ నీ లవర్ గుర్తొచ్చిందా? నేనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను సరేనా? హా ఏంటి ఇంకా బట్టలు మార్చుకోలేదు? విలన్ వెళ్ళు, తొందరగా రెడీ అయ్యి వచ్చాయి విలన్ వెళ్ళు. ఓయ్ అక్కడ పిల్లలందరూ రెడీ అయిపోయారు, ఇది కట్టుకోవడం తెలీదా నీకు? నీకు థాంక్స్ కూడా చెప్పలేదు. ఓయ్ థాంక్స్ ఒక్కటే సరిపోదు విలన్. సరే అడుగు, నీకేం కావాలంటే అది. ఏదైనా చేస్తావా? చేస్తావా మళ్ళీ మాట తప్పకూడదు ఓకేనా? ఒట్టు ఒట్టు ఒక్కసారి అడిగి చూడు, నీకే తెలుస్తుంది. గుండె పిండేసావు విలన్ నిజంగా. ప్రస్తుతానికి మా ట్రూప్ లో బాగా యాక్ట్ చేయి చాలు. ఓయ్ సత్య పక్కన హీరో అంటే మాటల, నువ్వు నిజంగానే లక్కీ. ఇది ఎలా కట్టాలో నాకు తెలీదు, నువ్వే కట్టుకో. ఆగిపో కాలమా ఈ నిమిషమే, నిలిచిపో సంతోషమా నా కోసమే. ఇన్నాళ్ళు ఏ గమ్యం కోరిందో, ఎన్ని తీరాలు చూసినదో. నీకెవ్వరు లేరా? ఇదొక్కటి తప్ప. ఓహో గుండెల్లో నా తుళ్ళే ఆశలేవో పిలిచేనే. ఓహో ఉన్నట్టుండి ప్రాణం పావురమై ఎగిరేనే.
దారి ఏదో మరిచినదే, నీ వైపు పయనం చేసినదే, ఈ క్షణము నిన్నే చేరినదే మనసే. కళ్ళల్లో కనిపించే కలవే నువ్వేనంట, కల దాటి నిజమైన వరమే నువ్వేనంట. నువ్వు వినవాయిస్తావా? బ్రహ్మాండంగా నాకు వీణ అంటే చాలా ఇష్టం తెలుసా. నా దగ్గర ఒకప్పుడు ఉండేది, అనేదాన్ని అమ్మేశాడు. నా దగ్గర వీణ ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నిన్నే చూసే చూపే మారినదే శ్వాసలా, ఓహో నానీడే నీ వైపే తరిమినదే నన్నిలా. ఓ తల దాచి వెలుగే పంచినదే, అలలేని నదిలా ఆగినదే, శిలైన నేడే కరిగినదే మనసే. నీ రిబ్బన్ సరిగా కట్టుకో, ఇట్రా. సత్య, నీతో ఇంకా రాలేదు, ఇప్పుడు చేయబోయే షోలో తానే ఇంపార్టెంట్, పెట్టుకో. ఇంటికి మనిషిని పంపిస్తే తను లేదంట, డాన్స్ చేయడం కుదరదని వాళ్ళ అమ్మ చెప్పింది. ఇటు నుంచో నీ కోపం తగ్గేలా ఒకటి చూపిస్తా. ఇట్రా, ఒకసారి రావా. నేను రాను. రా ఒక్కసారి, రా. ఎక్కడికి? ఇది చూడు. ఏంటిది? ఇదేంటి ఇక్కడ? చెప్పాగా నీ కోపం తగ్గిపోద్దని. నువ్వు తెచ్చావా? నీ దగ్గర అంత డబ్బు ఏది? నీ లాకెట్ అమ్మేసావా? పిచ్చా నీకు, చెప్పాను కదా తర్వాత తీసుకుంటానని. అయినా నీ లాకెట్ నీ ప్రాణం అని ఏదేదో చెప్పా. అప్పుడంటే నాకెవరూ లేరు, అదే నా ప్రాణం అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా సత్య. సత్య, అది ఎలా చెప్పాలంటే నీతు ఏంటిది బాగా ఎక్స్ప్రెస్ చేయండి, నువ్వు సరిగ్గా చేయండి, ఎవరు స్మైల్ చేయలేదు ఇక్కడ. తక్కదిమ్మి తక్కచాడు తక్కదిమ్మి తక్కచాడు తక్కదిమ్మి తక్కచాడు తక్కదిమ్మి.
నేను నిన్ను అది ఏంటి అది మర్చిపోయా. చేయూత సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మద్యపానం మానండి, కుటుంబాలను కాపాడుకోండి, చూడండి. ఊరి బండవా ఆ పదదోషాలు ఏమిట్రా? సత్య ఏయ్ అన్నట్టు సాలు సాలు, ఇక నా వల్ల కాదయ్యా, నీతో కాపురం చేయటం. తాగి తాగి ఇల్లు ఒళ్ళు గొల్లు చేసుకుంటున్నా. ఎలా పాల లేకుండా ఇలా తాగొచ్చిన గాక మన్నం పెట్టమని గతుతున్నా. ముందు ఇంటి నుంచి బయటకెళ్ళి మాట్లాడు. ఏంటే ఓ సోసి, నీ రోజు ఆపే నోరు మూసుకుని వెళ్ళి అన్నట్రా, లేదంటే నీ ఈ విమానం మోత మోగుద్ది. విమానం మోత నాకు కాదు నీకు. ఇయ్యాళ్ళ నుంచి నీ వేషాలు సాగు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు, నన్ను నా పిల్లని ప్రశాంతంగా బతికినివ్వు. పో ఇక్కడి నుంచి. మంచికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు, ఏది చెప్పినా సిగ్గు లేకుండా ఇలా నించున్నావేంటి? పో ఇక్కడి నుంచి. వంశీ వంశీ, ఏమైంది నీకు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి ప్లీజ్. వంశీ ఏమైంది సడన్ గా అలా చూస్తున్నావేంటి? సత్య నాకు నువ్వు కావాలి. నువ్వే నా జీవితం, నేను ఎప్పుడు ఏ విషయంలోనూ బాధ పెట్టను. ఇక్కడి నుంచి అన్ని వదిలేస్తా. నాకేమవుతుంది? నువ్వు ఒక్కదాని ఉంటే చాలు, అంతే. నీకోసమే నా జీవితం. నువ్వు మంచిగా ఉంటానంటే అక్కడ ఎందుకు వచ్చావే నా మనసుని నా ముక్కలు చేసావే, నీ తలపులలో ముళ్ళే ఎన్నెన్నో గాయం చేసే ఇలా నీ కలవరమే వెల్లువలా తాకే, ఈ కలయికలో వేదనలే చూపే నా ఎదలయలో అలజడులే ఎన్నో ప్రళయం రేపే ఇలా. నీవే కోరి వెళుతున్న తీరం ఇది, నన్నే కమ్ముకుంటున్న శూన్యం ఇది. ఏనన్నా చిన్న, ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? తాడు బొంగరో లేని నా కొడుకుని నాకెవరు ఉన్నారని ఆలోచించడానికి, అయినా ఆలోచించడానికే ఉంది. బిందాస్ అంతే. చొల్లొద్దు, ఏం డిసైడ్ అయ్యావో చెప్పు. నేను రెడీ, కానీ ఎవడైనా నాతో డబుల్ గేమ్స్ ఆడదామని చూస్తే మాత్రం వాడంతా చూస్తా.
అయినా మనుషుల మీద నమ్మకమైపోయింది నీ అమ్మ. మహా అయితే మళ్ళీ జైలు కదా, అంతేగా. నీ ఎమోషన్ నాకు నచ్చిందిరా. ఇక్కడ డబ్బులు దొబ్బే గేమ్ తప్పితే డబుల్ గేమ్లు ఉండవు. నన్ను నమ్ము. పరిగెత్తి పరిగెత్తి తలసిపోయా. ఇంక చాలు. నీ దగ్గర ఇంకో విషయం దాచా. నా పేరు కోటిరా నా కొడక. అడుకింగ్ అంటే